గుబిగుడ్డి విలేజ్ బాచ్పెంట్ మండలం. 20 డేస్ అయింది ట్విన్స్ బేబీస్ని డెలివరీ ఇచ్చేశారు. లోవర్ వెయిట్ అన్నమాట, ఇద్దరు 2.2 kgs ఉన్నారు. సో బేబీస్ బాగానే ఉన్నారు. సో మనం 3 డేస్ వరకు ఇక్కడ అబ్జర్వేషన్ ఉంచి డిశ్చార్జ్ ఇచ్చాము. సో 1 వీక్ తర్వాత మళ్ళీ రమ్మన్నాం బేబీస్ని, బేబీస్ని చూడడానికి. తర్వాత 20 డేస్ మళ్ళీ వాళ్ళు రాలేదు విజిట్కి. ఈ నిన్న అన్ఫార్చునేట్లీ మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో కేర్ తీసుకోవడానికి అక్కడ ఎవరు లేకపోవడం వల్ల మన దగ్గరికి తీసుకొచ్చారు. ఇక్కడ బ్యాక్ బేబీస్కి వాతలు పెట్టడం జరిగింది. స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందని గుర్తించడం వల్ల వాళ్ళు హాస్పిటల్కి తీసుకురాకుండా ఊర్లో ఎవరో ఒక ముసలావిడ చేత వాతలు పెట్టడం అయితే జరిగింది. అది ఇప్పుడు మనం రికగ్నైజ్ చేసాం. నాకు ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వీ లెట్ యు నో. కేసులు ఆల్రెడీ మనం 2 కేసులు చూసాము. ఆల్రెడీ 3rd February ఒక కేసు ఇలాగే బాగా సీరియస్ అయ్యి మన దగ్గరికి శ్వాసకి అస్వస్థతగా గురయ్యి తీసుకొస్తే చిన్న మిషన్ మీద పెట్టి ఆ బేబీ అయితే బాగానే రికవర్ అయ్యింది. తర్వాత మళ్ళీ వాళ్ళు విజిట్కి వచ్చారు, అప్పుడు ఆ బేబీ చాలా బాగానే ఉన్నది, గ్రోత్ అది బాగానే ఉంది. కానీ ఇలా ఈ మూఢనమ్మకాల వల్ల మటుకు ఇది ఫర్దర్గా రిపీట్ అవ్వకుండా మనం అవేర్నెస్ తీసుకొస్తే ఫ్యూచర్లో చాలా కాపాడడం వల్ల అవుతుంది. లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.